वैसीपी नेतल दौर्जन्यालु कोनसागुतुन्नाय ग्राम वालंटीर्लपै वैसीपी श्रेणुलु दाडुलकु दिगुतुन्नारु तमकु कावाल्सिन पनुलु चेयलेदंटु महिला वालंटीर्लनी कूडा चूडकुंडा वैसीपी कार्यकर्तलु दाडुलकु तेगबडि गायपरिचारु रेंतकुंट्ल ग्राम वालंटीर् सौम्यपै वैसीपी महिला नेता सावित्रम्म दाडिकि दिगारु वैसीपी सभ्युलके सब्सिडी वितनालु इव्वालनि वालंटीर् सौम्यपै सावित्रम्म ओत्तिडि चेशारु అయితే అధికారుల ఆదేశాలతోనే పని చేస్తారని వాలంటీర్ చెప్పింది దీంతో తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊడుతుందంటూ సావిత్రమ్మ బెదిరించింది సౌమ్యపై దాడి చేసింది దీంతో సావిత్రమ్మపై పోలీసులకు సౌమ్య ఫిర్యాదు చేసింది అమౌంట్ కోసం గొడవ చేసినారు మీకు తెలియదా అది ఇది అని చెప్పినారు అది చేయకపోతే తగ్గితే మరోవైపు చిత్తూరు జిల్లాలో కలకడ మండలం నవాబుపేటలో జ్యోత్స అనే వాలంటీర్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు టాక్టర్లతో తాగునీరు సరఫరా చేయాల్సిన శంకర్నాయుడును అదే విషయమై జ్యోత్స ప్రశ్నించింది దీంతో శంకర్నాయుడు అతని అనుచరులు రెచ్చిపోయారు మహిళా వాలంటీర్ని కూడా చూడకుండా జ్యోత్సపై దాడి చేశారు గాయాలపాలైన జ్యోత్స పోలీసులకు ఫిర్యాదు చేసింది మా పల్లెలో 3 డేస్ నుంచి వాటర్ రాలేదు ఈ రోజు మార్నింగ్ శంకర్నాయుడు అనే వాళ్ళు ట్యాంకర్ దొరికారు సార్ మార్నింగ్ వచ్చినారు మా పల్లెలో వచ్చి ఊర్లో అందరికీ దొరికారు మాకు మాత్రం వాటర్ దొరలేదు సార్ ఎందుకని మా నాన్నని అడిగారు అడిగితే వాళ్ళు రాళ్ళతో కత్తితో అంతా దాడి చేసి నన్ను కొట్టారు మా నాన్న మా అమ్మకి అందరికీ కొట్టారు సార్ ఇదంతా దెబ్బలు తగిలినాయి నాకు ఇదంతా తగిలింది బట్టలు చించేశారు సార్ వేసుకున్నది మా అమ్మని కూడా బాగా కొట్టినారు నేను వాలంటీర్ సార్ కాబట్టి నన్ను కూడా బాగా కొట్టినారు సార్ మా అమ్మని కూడా కొట్టినారు అమ్మ కూడా గాయాలైంది ఇదంతా గాయాలైంది సార్ వాళ్ళకి రాజకీయంగా బాగా పలుకుబడింది సార్ ఎమ్మెల్యే వాళ్ళంతా వాళ్ళకి తెలిసిన వాళ్ళే అంటే సౌమ్య నేను కనుకూరుకి గ్రామ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను మాది గంగవరం టు సచివాలయం వచ్చి చిన్నూరులో ఉంది మాకు ఫస్ట్ ఇంకా ఆమె కార్యదర్శి సావిత్రమ్మ ఆమె హస్బెండ్ పేరు గోపి నేను ఒక గ్రామ వాలంటీర్గా వర్క్ చేస్తూ ఉంటే టీడీపీ వాళ్ళకి చేయకూడదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే డ్యూటీ చేయాలా టీడీపీ వాళ్ళకి ఏమాత్రం కొంచెం కూడా ఒక పిన్ టు పిన్ కూడా హెల్ప్ చేయకూడదు అసలు వాళ్ళకి ఎందుకు చేయాలా టీడీపీ వాళ్ళకి మాత్రమే చేయాలా అనేసి గొడవ చేస్తున్నారు దానివల్ల నిన్ను సరే అనేసి సైలెంట్ అయిపోయాను తర్వాత
ఇప్పుడు లేనివి ఫోన్వి అంతా చెప్పి ఊర్లో వాళ్ళంతా మా ఇంటి దగ్గరికి జగడానికి పంపించడము అలా అంతా చేసింది. మ్యాపింగ్ వేరే వాళ్ళకి నేను చేసుకుని ఇండ్లంతా వేరే వాళ్ళకి ఇచ్చి మ్యాపింగ్ చేయించింది. తను చెప్పినట్లు డ్యూటీ చేయాలా, సార్ వాళ్ళకి వచ్చేసినట్టు డ్యూటీ చేయాలి. సావిత్రమ్మ ఆమె ఎంపీడీఓ ఆఫీస్లో మేడం ఏది చెప్తే మేము అది చేయాలా, కానీ అలా చేయకూడదంట, ఆమెకి అనుగుణంగా చేయాలంట, ఆమె మాట వినాలంట, ఆఫీస్లో జరిగే పిన్ టు పిన్ ఏదైనా సరే ఆమెకు చెప్పాలంట, ఆమె చెప్పే డ్యూటీ చేయాలంట, ఆమె చెప్పకుండా ఏది ఒక పని కూడా చేయకూడదంట. అందుకనేసి రెండు మూడు రోజుల్లో టోకన్స్ చెనిక్కాయలు టోకన్స్ ఇస్తాము అని చెప్పి అందరికీ చెప్పాము, కానీ మేమే కాల్ చేసి చెప్తాము టోకన్స్ ఇచ్చేటప్పుడు అని చెప్పాము. అది వినకుండా ఆమె వేరే వాళ్ళకి చెప్పించి ఫోన్డి ఇస్తాండారు అని చెప్పేసి కావాలనేసి మా ఇంటి పైకి పంపించింది. మార్నింగ్ 6:00కి వాళ్ళని జగడానికి పంపించింది. తర్వాత నేను సచివాలయం వాళ్ళతో ఫోన్ చేసి నేను మాట్లాడాను, అలా రూల్ ఇదిగా మాట్లాడితే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వమని చెప్పినారు. నేను అక్కడ అప్పుడు సైలెంట్ అయిపోయాను. నిన్న ఏం చేసిందంటే నిన్న అంతా కాల్ చేసి వేరే వాళ్ళ దగ్గర అంతా కాల్ చేపించి వెళ్ళండి అడగండి చెనిక్కాయలు ఇస్తా ఉన్నారు వచ్చేసిందా ఎప్పుడో వచ్చేసింది మేమంతా తీసుకొని వచ్చేసింది అని చెప్పి వాళ్ళకంతా కూడా చెప్పంపించింది. వాళ్ళకంతా చెప్పంపించి సరే అనేసి మేము ఏం చేసామంటే ఇలా అంతా ఎందుకు రచ్చగొడి పంపించిందా అంటే ఇలా అంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు, అసలు మేము వచ్చేసాం కదా, మీకు కాదనుకోని మేము వచ్చేసాము, నీకు నచ్చలేదు మేము వచ్చేసాము, మాకు నచ్చలేదు అని చెప్పేసాం కదా, ఈ ఊరికి మేము రాలేదు, మేము చేయలేదు డ్యూటీ అలా అనేసి మేము వచ్చేసాం కాబట్టి. తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ సిస్టరు వెళ్ళి అక్కడ అడిగామన్నమాట. అడిగితే ఆమె ఏమనిందంటే మీరు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అనేసి అడిగేసి మమ్మల్ని పట్టుకొని కొట్టింది. పట్టుకొని కొట్టేసి తర్వాత షుగర్ పేషెంట్ అయిన ఆమెని వాళ్ళ హస్బెండ్ గోపి పట్టుకొని కొట్టాడు. మా ఇద్దరిని పట్టుకొని ఆమె కొట్టింది ఫస్ట్, లేకపోతే నేను మా అమ్మమ్మని నన్ను మా అమ్మమ్మ ఫస్ట్ ఆమె పట్టుకొని కొట్టింది. లేకపోతే మాకు చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదు, అసలు మేము మాట్లాడేసి వచ్చేద్దాం అనుకున్నామే కానీ ఇంత జగడం మేము చేయాలనుకోలేదు, మీకు ఇంకా గొడవ చేయొద్దు మా దగ్గర రావద్దు అని చెప్పాలనుకున్నాము, కానీ ఇంత చేయాలని మేము అనుకోలేదు. వాళ్ళే వాళ్ళే చేస్తున్నారు అంతే తప్ప మా ఇది ఏం లేదు. ఇలాంటి వాళ్ళంతా ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా కూడా బుద్ధి చెప్పాలి. చెప్పలేను గొడవలు పడుకోని ఇట్లా గొడవలు కాకూడదు, ఏదో మనం పదామని ఆ పాప ఎన్ని రోజులు ఇదిగా ఉంటే కూడాను రచ్చగొట్టి ఏరే వాళ్ళంతా శనిక్కాయలు రాకుండా పోతే ఎక్కడి నుండి తెచ్చేవాళ్ళు ఆ పాప, దాన్ని పోయి అడగండా, దాని దగ్గర పోయి లిస్టు తీసుకురండి అనింది. ఈ పాప చేసే ఇండ్లు అంతా ఏరే వాళ్ళకంతా చెప్పి రద్దు చేసి దాని ఇంకేరే ఎక్కువగా మాట్లాడలేదు. ఆ పాప రకము చాలా భయస్త్రాలు, చాలా భయపడింది. ఆ అమ్మ చేసిండే పనులంతా వేరే ఉండాలి, మేమేం తోడేసుకొని పోవాలంటే పోలేదు. అది పోయి ఏమ్మా నువ్వు చెప్పింది ఏం చేయలేదు, ఏం జరిగింది ఎట్లా ఏమీ అడిగింది పాతానే ఫస్ట్ ఇచ్చిండారు. వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు చేసుకొని పోతారు, నువ్వు మాట్లాడాల్సిన పనే లేదంట, నేనే డ్యూటీ ఇప్పించిండేది, నేనే ఇదే నిండేది, నా గురించి ఇప్పుడు ఇదే ఉండేది, ఆడ ఆఫీసులో ఏం జరిగేది అక్కచ్చి నాకు చెప్పు ఉంటుంది, ఇంకా చాలా ఉండాలిలే. మరి ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు ఆగడాలు ఎక్కువైపోయాయని గ్రామ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే మహిళలను కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, మహిళలు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పవన్, చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ల పైన వైసీపీ దాడులో దాస్తికం అనేది కొనసాగుతుంది. ఈవేళ చిత్తూరు జిల్లాలో రెండు ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల పైన వైసీపీ నేతలు దాడి చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కలకడ మండలం నవాబుపేటలో గ్రామ వాలంటీర్లు జ్యోత్స్న పైన శంకర్ నాయుడు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా గంగవరం మండలం రెట్టకుంట గ్రామంలో కూడా గ్రామ వాలంటీర్ సౌమ్య పైన ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నాయకురాలు సావిత్రమ్మ దాడి చేయడం జరిగింది. అయితే కలకడ మండలము నవాబుపేట విషయానికి వచ్చేటట్టే జోష్న గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శంకర్ నాయుడు నవాబుపేటతో పాటు పలు గ్రామాలకు వేసవి కావడంతో ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే చాలా ఇళ్లకు నీటిని సరఫరా చేయకపోవడం పైన గ్రామ వాలంటీర్లు జోష్న అనేక సార్లు కూడా ఆయన్ని ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలోని ఈవేళ శంకర్ నాయుడు ఏదైతే నవాబుపేటలో తన ఇంటితో పాటు పలు ఇళ్లకు కూడా నీటిని సరఫరా చేయకపోవడం పట్ల శంకర్ నాయుడు ఇవాళ ప్రశ్నించింది. దీంతో శంకర్ నాయుడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యి శంకర్ నాయుడుతో పాటు తన వర్గం అందరూ కూడా కలిసి ఏదైతే జోష్న ఇంటిపైన తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది, కర్రలతో రాళ్లతో ఇంటిపైకి దారుణంగా దాడి చేసిన సంఘటనలో జోష్న తల్లి కూడా తీవ్రంగా గాయపడింది.
అదే విధంగా అతని తండ్రి కూడా గాయపడ్డారు. వీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కలకడ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించారే కానీ అయితే నాయకులు దాడి చేసిన నేతలందరూ కూడా వైసీపీకి చెందిన వ్యక్తులు కావడంతో కేవలం పోలీసులు ఫిర్యాదుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అటు తర్వాత చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా అలసత్వం వహిస్తున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీనిపైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మరోవైపు ఏదైతే గంగవరం మండలము రెట్రాకుంట గ్రామంలో కూడా గ్రామ వాలంటీర్ సౌమ్య పైన స్థానికంగా ఉన్నటువంటి సావిత్రమ్మ కూడా దాడి చేయడం జరిగింది. ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చేయిని కూడా లాగేసి తీవ్రంగా ఆమె దాడి చేశారు. వేరుశనగ విత్తన కాయలతో పాటు హౌసింగ్ సంబంధించి మంజూర్లు కూడా తన చెప్పినటువంటి వ్యక్తులకే ఇవ్వాలనే ఒక ప్రధానమంత్రి డిమాండ్ తో ఆ వైసీపీ నాయకురాలు కూడా సౌమ్య పైన దాడి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. దీంతో పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ కూడా వారికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. పవన్ రైట్, థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు